మీరు కులాల దగ్గర నుంచి ఎందుకు కొట్టుకోవద్దు ఎందుకు కొట్టుకోకూడదు అంటే ప్రతిభ సమర్థత మన ఒక్క దగ్గర ఉండదు మనం ఆలోచించాల్సింది మన ప్రతిభని సమర్థతని బయటికి తీసే వ్యవస్థ ఉండాలి మీ గురించి ఆలోచించే వాళ్ళు ఉండాలి నేను ఆలోచిస్తాను మీరు నాకు ఇంత ప్రేమనిచ్చారు నా స్వార్థం కోసం నేను బతకట్లా నా స్వార్థం కోసం అయితే నాకు ఈ దేశ ప్రధానమంత్రిగా నాకు బాగా చాలా సన్నిహితం ఉన్న వ్యక్తి నాకు ఇన్నిసార్లు కలిసినప్పుడు నేను చాలా అడుగుండొచ్చు కదా ఒకసారి కూడా నేను కూర్చోబెట్టి ఆ ఇంటర్వ్యూ కూడా అడగను ఆయన మన వైజాగ్ లో నన్ను ఇబ్బంది చూసి తెలుసుకుని నన్ను వైజాగ్ పిలిపించారు నన్ను ఆ రోజున నేను అనుకున్నా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తాం అనుకున్నా ఆ రోజున 32 పేజీలు ఒక రిపోర్ట్ తీసుకెళ్దాం అనుకున్నాను ముందు రెడీగా ఎందుకు తీసుకెళ్లేదంటే ప్రధానమంత్రి గారి స్థాయి వ్యక్తికి నేను ఇవ్వటం నాకు చాలా చిన్నతనంగా అనిపించింది నా నేల నా ఆంధ్ర నా భీమవరం నేను పోరాటం చేస్తాను నేను కూర్చొని పోరాటం చేస్తాను ప్రధానమంత్రి గారి దాకా నేను తీసుకెళ్ళిన విషయాలను జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నా మీరు ఇక్కడ కూర్చొని కథలు చెప్పకండి నాకు ఢిల్లీ స్థాయిలో పరిచయాలు ఉన్నాయి ఈ దేశాన్ని నడిపే వ్యక్తులతోటి నాకు చాలా సాన్నిహిత్య పరిచయాలు ఉన్నాయి మర్చిపోకండి ఇష్టానికి మీరు ఏదైనా చేస్తానంటే నేను ఊరుకునే వ్యక్తిని కాదు మొత్తం చాలా నీగా వర్గాల దగ్గర నుంచి నాకు ఎప్పటికప్పుడు మీ గురించి సమాచారం వస్తాను ఉంది మీ కాకినాడలో ఉండే మీ క్రిమినల్ కంపెనీ డీటెయిల్స్ అన్ని హోంశాఖలో ఉన్నాయి మీరు గంజాయి సాగుని ఏ రకంగా చేస్తున్నారో దాని మీద కూడా హోంశాఖ రిపోర్ట్ ఉంది ఎవరెవరు ఏ స్థాయి వ్యక్తులు ఈ ర్యాకెట్లో ఉన్నారో దాని మీద రిపోర్ట్స్ ఉన్నాయి మీ అందరికీ జనసేన వచ్చిన రోజున ప్రతి ఒక్కరికి గుర్తుపెట్టుకోండి నాకు ఆ అమిత్ షా తెలుసు తెలిస్తే మమ్మల్ని ఏమైనా ఏం చేస్తావే నాకు అర్థం కాలేదు మేమేమైనా అల్లా తప్ప మనుషులు అనుకున్నావా మేము ప్రజల్లో గెలిచిన వాళ్ళమయ్యా మేము రెండుసార్లు నిలబడితే రెండుసార్లు ఓడిపోయిన వాళ్ళం కాదు జగన్మోహన్ రెడ్డి గారు 150 మందిని ఒంటి చేత్తో గెలిపించినటువంటి వీరుణ్ణి ఏం చేస్తా ఏం చేయలేవు ఇక్కడున్న నాయకులు ఒకరు మా వాళ్ళు మీ జన సైనికులు సైలెన్సర్ లేని బైకులతో మా ఇంటి చుట్టూ తిరుగుతున్నంత బాధపడిపోతా ఉన్నారు నేను ఎప్పుడు దాన్ని హర్షించను నేను వెనకేసుకు రాను 2014 నుంచి 2023కి మీరు చూడండి అలా సైలెన్సర్ లేని బైకుల సౌండ్ చాలా తగ్గింది అంటే మా వాళ్ళు ఎంత డిసిప్లైన్ వచ్చారు ఓకే మా వాళ్ళు ఎందుకు ఇరిటేట్ చేస్తున్నారు ఎందుకు సైలెన్సర్ లేని బైకులతో తిరిగారంటే మీరు కూడా అర్థం చేసుకోవాలి మీ నోటికి మీరు సైలెన్సర్లు బిగించుకోండి మీరు మీ నోటికి సైలెన్సర్లు తీసేసి మా బైకులకి సైలెన్సర్లు బిగించుకోమంటే కుదరదు మీ నోటికి మీరు సైలెన్సర్లు బిగించుకోండి మా బైకులకి మా వాళ్ళు సైలెన్సర్లు బిగించుకుంటారు సమంజసమైన నేను మాట్లాడింది సరిగ్గానే ఉందా మాట్లాడింది 151 మంది సభ్యుల్లో ఎక్కువ మందికి చాలా మందికి నోటికి అదుపు ఉండదు నోటికి సైలెన్సర్లు ఉండవు ముఖ్యమంత్రికి ఒకటే చెప్పదలుచుకున్నా మాట్లాడితే నా వ్యక్తిగత జీవితం నా వ్యక్తిగత జీవితం మాట్లాడుతూ ఉంటాం చిన్న వయసులోనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు నేను ఎక్కడో లండన్లో పెరగలా న్యూయార్క్లో చదువుకోలా చాలా వీధి బళ్ళలో చదువుకున్నాడిని మీలాగే హైదరాబాద్లో ఎదిగిన వాడిని మీరు హైదరాబాద్లో ఏమేం చేశారో నాకు చాలా బాగా తెలుసు చాలా చాలా లోతైన విషయాలు నాకు బాగా తెలుసు మీ మంత్రులు చిట్టా నేను ఇప్పగలను చేయలేక కాదు వ్యక్తిగత విషయాల మీద మాట్లాడలేక కాదు ఇది ఈ చిల్లర టాక్టిక్ అంటా ఉందండి నేను పాలసీల గురించి మాట్లాడుతున్నా ఇక్కడ రైతుకి భరోసా లేదని మాట్లాడుతున్నా యువతకు ఉపాధి అవకాశాలు లేవని మాట్లాడుతున్నా ఫీజు రీఎంబర్స్మెంట్ జరగట్లేదని మాట్లాడుతున్నా కూర్చోబెట్టి పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడితే నేను మాట్లాడలేక కాదు మిస్టర్ జగన్మోహన్ రెడ్డి బాగా
ఖాన్ కోల్ కేసులో చెవులు రుక్కించి విను. నీ పర్సనల్ జీవితం నాకు క్షణం క్షణం మొత్తం చాలా డీటెయిల్డ్ గా తెలుసు. చాలా డీటెయిల్డ్ గా మీ మనిషిని ఏమన్నా పంపించిన దగ్గరికి చెవుల్లోంచి రక్తం వస్తుంది. నేను చెప్పే విషయాలు మీకు నా సంస్కారం నేను అభిమానించే అడ్నస్తో చెగువేరా. నా మన్నం వీరుడు అల్లూరి సీతారామరాజు, మా జై భీమ్ బాబాసాహెబ్ అంబేద్కర్, పొట్టి శ్రీరాములు గారు, వీళ్ళందరూ స్ఫూర్తితోటి నేను చిల్లరగా మాట్లాడలేను మీలాగా. నా వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడితే నాకు ఫరక్ పోదు. నా వెంట్రుగా అన్నాడు, నువ్వు మా గురించి మాట్లాడితే అదేమో బ్రహ్మాస్త్రమా, నా గురించి మా గురించి మాట్లాడితే అదేమో భగవద్గీత, మాకు మాత్రం వెంట్రుకు కాదా, ఏమయ్యా ఏం మాట్లాడుతున్నావయ్యా, అసలు నువ్వు మా చేత అనిపించుకొనే నీకు నిద్రపడదు, హైదరాబాద్ నుంచి రావడం మా చేత తిట్టించుకోవడం వెళ్ళి నిద్రపోవడం ఇది నీ పని, మా అదేమంటే మమ్మల్ని అంటావు, మమ్మల్ని ఎందుకు అనాలయ్యా, మా మీద మా మా ముగ్గురు ఎందుకు వెళ్ళేటా నువ్వు, మళ్ళీ అనిపించుకోవడం ఎందుకు, ఏం మాట్లాడుతున్నావు నువ్వు. కాస్త నేను మనవి చేస్తున్నాను, ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మేధావులకి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకానికి, ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉన్న వాళ్ళకి, హీఈస్ ఎ మ్యాడ్ డాగ్, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నాడు. ఒక విధంగా చెప్పాలంటే ఇలా ఆవేశంగా మాట్లాడేవాడు అధైర్యవంతుడు. ధైర్యవంతుడు ఎప్పుడు మాట్లాడడు, ధైర్యంగా ముందుకు దూసుకుపోతాడు పోరాటంలో. ఉభయ గోదావరి జిల్లాల్లో వైసీపీకి సై అంటే సై, నువ్వు గెలుస్తావా మేము గెలుస్తావా చూద్దాం, రెడీ. నేను తెగించే ఉన్నా, ఓడిపోయినోడికి ఇంకే నిండా మునిగినోడికి చలేంటి, నిండా మునిగిపోయినోడికి చలేంటి, పోరాడితే పోయేది లేదు బానిస సంకళ్ళు తప్ప. పేదలకు పెత్తందారులకు అని మనిషి ఇక్కడెక్కడో పోస్టర్ వేశాడు. పదే పదే నేను ధైర్యవంతుణ్ణి, నేను అన్నిటికీ తెగించి వచ్చాను. ఏం తెగించి వస్తాను, నేను పాకిస్తాన్ మీద యుద్ధానికి వెళ్తున్నాను తెగించి రావడానికి, లేకపోతే కొండల్లోకి వెళ్ళి తుబాకులు పడి తిరుగుతున్నావా ఏంటి, కొండపల్లి సీతారామయ్య గారు లాగా తెగించి రావడానికి ఏముందా, నువ్వు తెగించడానికి ఏముంది నీకు, నాకు అర్థం కాలేదు. శుభ్రంగా సినిమాలు చేస్తున్నావు, కోటాను కోట్ల రూపాయలు సంపాదిస్తున్నావు, ఇంక తెగించడానికి ఏంటి, బ్రహ్మాండమైన వ్యాన్లు ఎక్కావు, దానికి వారాహ్యం దేవుడి పేరు దేవత పేరు పెట్టావు, దాని మీద ఎక్కి చిందులేస్తావు, ఊరేగుతున్నావు, జనాన్ని పోగేస్తున్నావు, తెగించి రావడానికి ఏముంది దగ్గర, తెగించి రావడానికి ప్రాణాలకి తెగించి వచ్చా, ప్రాణాలకి సంబంధం దీనికి సంబంధం ఏంటో నాకు అర్థం కాలేదు. రాజకీయాల్లో ప్రాణాలకి తెగించాలని మేమేం లేదా, రాజకీయాల్లో చిన్నప్పటి నుంచి రాజకీయాల్లో ఉన్నాం, నువ్వు పుట్టక ముందు నుంచి రాజకీయాల్లో ఉన్నాం, మేము తెగించావా, తెగించడం ఏంటి నాకు అర్థం కాలేదు, ఇదేదో యుద్ధానికి వెళ్తున్నట్టు, కుస్తీలు పోటీలకు వెళ్తున్నట్టు, లేకపోతే అడవిలో పులులతో పోరాటానికి వెళ్తున్నట్టు, లేదా సాహసయాత్రకు వెళ్తున్నట్టు, తెగించో 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 ఏం నువ్వు తెగించదు కాదు గుడ్, నాకు అర్థం కాలా. శుభ్రంగా సినిమాల్లో వేషాలు వేస్తున్నావు, ఈ జీవితం ఈ ఈ ప్రపంచంలో సామాన్యుడి బ్రతుక్కి నీ బ్రతుక్కి మధ్యన ఎంత వ్యత్యాసం ఉందో చూడమని మనం వచ్చేస్తున్నాం. ఎస్ మళ్ళా చెప్తున్నా పవన్ కళ్యాణ్, ఇది పేదలకి పెత్తందారులకి జరుగుతున్నటువంటి మహాసంగ్రామం రేపు జరగబోయే ఎన్నిక, పెత్తందారుల పక్షాన నిలబడేటటువంటి బోయవు నువ్వు, పెత్తందారుల పల్లకి మోస్తున్నటువంటి వ్యక్తివి, చంద్రబాబు పల్లకి మోస్తున్నటువంటి వ్యక్తివి, లోకేష్ పల్లకి మోస్తున్నటువంటి వ్యక్తివి, వాళ్ళని భుజాన పెట్టుకుని విప్లవం గురించి పోరాటం గురించి మాట్లాడే నైతిక హక్కు నీకు లేదు, జన సైన్యానికి లేదు, జనసేనకు లేదు, గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నా. నేను మనవి చేస్తుందల్లా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకానికి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జన సైనికులకి, ఏదో పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతాడని ఆశపడే వారందరికీ చెప్తున్నా, ఇది ఒక అద్భుతమైన ఆట ఆడుతున్నాడు, కేవలం డబ్బు కోసం ఆడుతున్నాడు, పవర్ని చంద్రబాబుకి ఇచ్చి డబ్బుని అతను కాజేయాలని, కులాన్ని అమ్మాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. నేను మనవి చేస్తున్నా, అప్పుడప్పుడు గక్క మెలుకొచ్చి అంటాడు మేము అధికారంలోకి వస్తే ఎక్కడొస్తా ఎన్ని పోటీ చేస్తా అది చెప్పడం, మేము అధికారంలోకి వస్తే అందరి బండారం బయట పెడతా, ఇప్పుడే పెట్టవా బయట అధికారంలోకి వచ్చి దగ్గర నాకు అర్థం కాలేదు. ఇలాంటి ఊరికి నేను బెదిరింపులు బెదిరిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని ఏం చేయాలో అర్థం కాదు, ప్రజలే నిర్ణయించాలి, ప్రజలే దాన్ని ఆలోచించాలి. పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంటే కొంతవరకు సహించగలరు ప్రజలు, తర్వాత మేమేం మాట్లాడాల్సిన అవసరం లేదు,
ప్రజలు దానికి సరైనటువంటి సమాధానం చెప్తారు నాకు తెలుసు రెండు చోట్ల పోటీ చేస్తే రెండు చోట్ల బుస్సన్నావు అంటే దాన్ని బట్టి నువ్వు అర్థం చేసుకో ఎంత ప్రజలకి దూరంగా ఉన్నావో గమనించకోకుండా పిచ్చి వేషాలు వేయవద్దు అది మొట్టమొదటి చెప్పాను నేను వారాహి అనేది ఒక అద్భుతమైన దేవత ఆమెను వాహనంగా పెట్టుకొని ఆమె మీద ఎక్కేశాడు ఎక్కంగానే చిందులు అసత్యాలు అరుపులు ఊగుడు ఇంకా వారాహి ఎందుకు ఉంటుంది అక్కడ పన్నే ఉంటుంది వారాహి అనేది అమ్మవారు నువ్వు ఎప్పుడైతే ఈ బూతులు మాట్లాడటం మొదలెట్టావో కింద ఉన్న అమ్మవారు కాదు పంది దాని మీద ఎక్కి నువ్వు మాట్లాడుతున్నావు పంది మీద ఎక్కిన ఒక మ్యాడ్ డాగ్ పవన్ కళ్యాణ్ ప్రజలు ఆలోచించండి ప్రజలు బుద్ధి చెప్పండి అని ఈ సందర్భంగా ప్రజలందరికీ నేను మీ ద్వారా పిలుపునిస్తున్నాను.